శ్రీరామ, నీ రాక వల్ల ఈ లోకంలో శాంతి భద్రతలు నెలకొన్నవి. ఇంద్రుడిచ్చిన ఈ వైష్ణవ ధనుస్సును ఇన్నాళ్లు నీ కొరకు భద్రపరిచి ఉంచాను. దుష్ట శిక్షణ చేసే నీకు ముందు ముందు ఉపయోగపడగలదు. స్వీకరించు. మహాప్రసాదం. అగస్త్య మహర్షి అత్యవసర పరిస్థితిలో తమను స్మరిస్తారు. ఆ తరుణంలో ఈ వైష్ణవ ధనస్సు అనుగ్రహించ ప్రార్థిస్తున్నాను. అవశ్యం శ్రీరామ. మిగిలిన మీ వనవాస కాలం గడుపుటకు గోదావరి తీరాన ఉన్న పంచవటి అనుకూల ప్రదేశం. ఆ ప్రశాంత వాతావరణంలో మీ వనవాస లక్ష్యం సిద్ధించగలదు. ధన్యులము మహర్షి. ఎంత అందంగా ఉన్నాడు. ఓయ్ బోయ్, ఏం చక్క ముద్దొస్తున్నావు. ఎవరు నువ్వు? నన్ను శ్రీరాముడు అంటారు. అచ్చరా, నువ్వా? రాక్షసుని చంపుతానని బయలుదేరిన రాముడువా? ముట్టుకుంటే కందిపోయి మొగ్గలాంటి అందం నీది. ఆ మొరటి పనులకు పోకు. నన్ను ఏలుకున్నావో, ఈ జూరికి ఎవ్వరూ రారు. నీకు ఈడైన దాన్ని, జోడైన దాన్ని, నా అందం చూడు, నా చందం చూడు. ఏ, నీకు ఈ రూపం నచ్చలేదా? నేను కామరూపిణిని. నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపమే పొందగలను. అతడు నా తమ్ముడు. ఓయ్ ఓయ్, నిమ్మ పండులో ఉన్నాడు.
అడగలేదు. ఏ మగాడివి? అతడేనయ్యో. లోక విద్రావణుడకు ఈ రావణ సార్వభౌముని చెల్లెలన పరాభయించుట. కరదూషణుల జయించినంత మాత్రమున కరుడయ్యన వాడు ఆ నరాధముని మస్తకమును నేడే నా చంద్రాయుధము చే ఖండతుండములు గావించదా. అంత శ్రమ దేనికన్నా? ఆ బంగారు బొమ్మను పట్టి తెచ్చావా? వాడే ప్రాణాలు వదులుతాడు. చక్కని చుక్క, చక్కెర బొమ్మ, నీ రసికతకు రాజసానికి తగిన జోడు. అర్థమైనది సోదరి. సీత ఆ జగన్మోహిని, ఈ రావణ మానస సరోవర రమణీయ హంసి. వద్దు ప్రభు, వద్దు, అంత సాహసం చేయవద్దు. ఆనాడుతో ఒక చుక్క కనిపించినప్పుడే అనుమానపడ్డాను. ఇంటి ఆడపడుచు ముక్కు చెవులు కోయపడ్డాయి. అంతా మంగళంగా కనిపిస్తున్నది. సీతాపహరణానికి పోవద్దు ప్రభు. అమంగళమా? ఆ త్రిలోక సుందరిని, ఆ సౌందర్య అలహరిని ఆశించుట అమంగళమా? ఏమి నీ అవివేకం? మహర్షులు చెప్పుకోగా విన్నాను, మన రాక్షస వంశ నాశనానికి విష్ణువే శ్రీరాముడుగా అవతరించాడట. మునిమృత్యుల పిచ్చి మాటలు. మా సోదరిని అవమానపరిచిన రాముడు రమేశుడని భీతి చెందుట ప్రతీకార మనర్చి తీరేదను. అవక్ర పరాక్రముడనగు నన్ను ప్రతిఘటించిన ప్రాణములు తుదముట్టింతును. Thank you.
ఎంత ముచ్చటగా ఉందో. అవును సీత, ఆ మృగం అపూర్వం. మరి దాన్ని పట్టి తెచ్చివరు? అంత అవసరమా? ఇన్నాళ్ల వనవాసంలో మాకేం తెచ్చావని మా చెల్లెళ్ళు అడిగితే ఏం చెప్పను? ఆ వింత మృగాన్ని చూసి ఎంత సంతోషపడతారో. ఎలాగైనా పట్టివ్వరు. అది ప్రాణాలతో పట్టుబడకపోతే? దాని చర్మమైనా చాలు. మిమ్మల్ని కూర్చోపెట్టి పూజించుకుంటాను. సరే. అన్నా తొందరపడకండి, అది సహజమే లేడిగా తోచడం లేదు. మాయామృగమనే నా అనుమానం. సోదర, ఎన్నడూ ఏమీ అడుగని మీ వదిన ఈనాడు ఈ చిన్న కోరిక కోరినది కాదనడం భావ్యమా? లక్ష్మణ, ఇది మహారణ్య ప్రాంతం. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో చెప్పలేదు. ఏ పరిస్థితుల్లోనూ సీతను ఒంటరిగా విడిచి వెళ్ళవద్దు. నీ వచ్చే వరకు భద్రం సుమా. అలాగే అన్న. స్వామి, నీకు రక్షణగా ఉండమని రామాజ్ఞ తల్లి. అన్న విషయంలో ఆందోళన పడకు. ఈ పరిస్థితిలో నిన్ను విడిచి వెళ్ళటం ప్రమాదకరంగా కనిపిస్తున్నది. నన్ను మన్నించు. లక్ష్మణ, ఆర్తుడై అన్న పిలుస్తున్నా కరుగని నీ గుండె కఠిన పాషాణమని ఇప్పుడు అర్థమైంది. అంతేకాదు, నీలో ఏదో దురుహ కనిపిస్తున్నది. నా స్వామి లేని నాడు నేను అగ్నికి ఆహుతవుతానే కాని వన్యులు నన్ను తాకలేరు. అమ్మా అమ్మా, ఎంత మాటన్నావు తల్లి. వెళ్తాను, ఇక ఈ వనదేవతలే నీకు రక్ష. ఈ రేఖయే నీకు రక్ష. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని దాటి రాకు తల్లి. సెలవు. Oh, my God.